వైచ్యం మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నా వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్యం మీ మనవల్ని చదువుతా ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మంది పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్నా కానీ మీకు అండగా వేశారు ప్రజలు, మీకు నిలబడ్డారు కాపులు. అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళు ఈబీసీ వారికి కూడా మేము మీకు ఉండం, మీకు అది కూడా ఇవ్వమంటే కూడా ఈ రోజున నిలబడ్డారు మీకు దానికి. అందువల్ల మీరు మిగతా కులాల చేత వారికి కూడా తిట్టించవచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మా విధి విధానాలు అయితే మారో మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం, నిశితంగా విమర్శిస్తాం, అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు, నవ్వద్దండి చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకు, దేనికి అంత బాధ, నాకేం సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న మూడు సార్లు పెళ్ళిళ్ళ వల్లనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది, నేను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వల్లనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఎతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు, అందరూ చాలా చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం, ఇంత నిబద్ధత ఇంత నిబ్రంగా మాట్లాడుతున్నామంటే మేము ఏమీ ఆశించకుండా
దెబ్బతిని కూడా ఇంత బలంగా నిలబడ్డామంటే మీరు చూసుకోవచ్చు మాకు మాకు ఎంత బలమైన కట్టుబాటు ఉందో. అందుకని కొంచెం భయం ఏంటంటే మీరు వెళ్ళే విధానం చూస్తుంటే జగన్ రెడ్డి గారి విధానాలు చూస్తూ ఉంటే 10,000 వాళ్ళ ఆయనకి చుట్టుకొని మొత్తం 151 ఎమ్మెల్యేలకి చుట్టు ప్రతి విధి విధానం ఎలా ఉందంటే 10,000 వాళ్ళ మొత్తం ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలకి చుట్టేసి అంటీ చేసుకున్నట్టు మొత్తం కాలిపోతారు. జాగ్రత్త, మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. అలాగే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.